హాయ్ దిస్ ఇస్ మానస వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్ ప్రెసిడెంట్ గా పోటీ పడకుండా ఏ శక్తి తనను అడ్డుకోలేదని స్పష్టత బాగా తిరగడం వల్ల కాలికి గాయాలయ్యాయన్న స్టార్ యాంకర్ प्रचार कमिटी चेयरमैन बाध्यतलु अप्पगिंचे अवकाशं क्याचलतो अग्रस्थानंलो राहुल द्रविड అగ్రరాజ్యం అమెరికాకు ప్రెసిడెంట్‌గా సేవలు అందించిన డొనాల్డ్ ట్రంప్ పై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. పదవి నుంచి దిగిపోయాక వైట్ హౌస్ ఖాళీ చేస్తూ పలు కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లాడని ట్రంప్ పై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. వాషింగ్టన్ లో దాడులు చేసేందుకు అనుచరులను ప్రోత్సహించడం సహా ట్రంప్ ఇప్పటికే పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించిన విచారణకు ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. తనపై మరో కేసు నమోదు చేయడంపై ట్రంప్ గురువారం స్పందించారు. తన అమాయకుడని ఏ తప్పు చేయలేదని తను సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఓ మాజీ అధ్యక్షుడికి ఈ పరిస్థితి ఎదురవుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. టాలీవుడ్ కు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే. ఏళ్లు గడిచిపోతున్నా ఆమె స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేకపోతున్నారు. అనర్గణంగా సమయస్ఫూర్తితో మాట్లాడుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టించడంలో సుమది ఒక ప్రత్యేకమైన స్థానం. అయితే ఇటీవల తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ కనబడలేదు. యాంకరింగ్ కు సుమ ఎందుకు రాలేదనే డౌట్ చాలా మందికి వచ్చింది. దీనికి కారణమేంటో తాజాగా సుమ వెల్లడించింది. తెలంగాణ బీజేపీ కీలక నేత చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయలుదేరారు. ఈ రోజు ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈటెలకు కీలక పదవిని అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటెల సంతృప్తిగా లేరని, పదవి తప్ప అధికారం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే మరో రికార్డును తన పేరును వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్యాచ్ అందుకున్న రహానే టెస్టుల్లో 100 క్యాచ్లు అందుకున్న 7 భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 209 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 205 క్యాచ్లతో శ్రీలంక మాజీ క్రికెటర్ మహిళా జయవర్ధనే తర్వాతి స్థానంలో ఉన్నాడు. శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి హుండీలు గురువారం లెక్కించారు. నోట్ల రూపంలో 49,61,426 చిల్లర రూపంలో 179,343 రూపాయలు మొత్తం 51,40,769 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. అలాగే బంగారం 53 గ్రాములు, వెండి 4.100 కేజీలు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపంలో అమెరికా డాలర్లు 21, సుడాన్ పౌండ్స్ 50, రియల్స్ 6, దెరహమ్స్ 10, రింగ్లెట్స్ 12 వచ్చాయని తెలిపారు. జీవీఎంసీ 72 వార్డు ఉడా కాలనీలో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మాచిపూడి పరదేశి ఆధ్వర్యంలో ఇటీవలే ఇండియా రాజధాని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో యోగాలో స్వర్ణ పథకం సాధించిన ప్రముఖ న్యాయవాది మరియు ఏపీ స్టేట్ యూత్ కార్పొరేషన్ డైరెక్టర్
అండిపోయినా లక్ష్మీ గారిని పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకం సాధించిన గుండెపోయిన అప్పారావు గారిని ముఖ్య అతిథి గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ముందుగా జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన అండిపోయిన లక్ష్మీ అండిపోయిన అప్పారావు అభినందనలు తెలియజేశారు. అలాగే కార్యక్రమాలు కాదులైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. జాతంటే భార్యాభర్తలందరికీ కూడా జాతీయ స్థాయిలో ఇవాళ గోల్డ్ మెడల్ సంపాదించడం, వీళ్ళిద్దరూ కూడా అంతర్జాతీయంగా కూడా క్రీడారంగంలో బాగా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి గోల్డ్ మెడల్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తులు. అలాగనే ఈ రోజున మరి వెయిట్ లిఫ్టింగ్లో అప్పారావు గారు, యోగాలో లక్ష్మి గారు గోల్డ్ మెడల్ జాతీయ స్థాయిలో సంపాదించడం కూడా మన గాజువాక నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతించినట్టు లెక్క. ఒకే కుటుంబంలో భార్యాభర్తలందరూ ఆ రకంగా ఆ స్థితిలో గోల్డ్ మెడల్ సంపాదించడం కూడా చాలా అరుదు, చాలా రేర్గా ఉంటుంటుంది. అలాగే ఇంకా ఇది ఒకటే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఇక్కడ రూపాయి సంతా అడగకుండా వారు సంపాదించిన డబ్బులో కొంత శాతాన్ని ఈ సేవా కార్యక్రమాలకి నవచేతన సంస్థ స్థాపించి దాన్ని అండిపోయిన లక్ష్మి గారు దాని ద్వారా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఒకటి రెండు మూడు అని కాదు, మరి ప్రతి పేద కుటుంబానికి అన్ని రకాలుగా స్కూల్ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా వాళ్ళకి ఆర్థిక సాయం అందించడమే కాకుండా మరి వాళ్ళకి తిన్నది తిండి లేనోడు కూడా నెల సపరేట్ దినుసులు కూడా అన్ని సామాగ్రి కూడా సమకూర్చడం, పిల్లలకైతే మరి బుక్స్. మేల్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చంద్ర చెరువు కటపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చంద్రా చెరువు వద్ద తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పూర్వం చెరువుల పండుగ సందర్భంగా చంద్రం చెరువుపై అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. చంద్రా చెరువు వద్ద జరిగిన భారీ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రంగాన్ని దృష్టిలో ఉంచుకుని బాగు చేస్తున్నారు. నేడు తెలంగాణ భాషలో సినిమాలు వస్తున్నాయని, హీరోలు కూడా మన ప్రాంత భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. నాడు నీరు తొరకక బకెట్లలో బతుకమ్మలు విడిచేవారని, నేడు నిండిన చెరువులు కుంటలు ప్రాజెక్టుల్లో బతుకమ్మలు వదులుతున్నారని అన్నారు. ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని ఎన్నుకొని ఏ విధంగా బాగు చేసుకుంటుండనే దానికి ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడే మాట్లాడుతూ రామచంద్ర అన్నాడు, ఉద్యమకారులు అమరవీరులు 100%. ఎందుకంటే ఈ రోజే కాదు, ఆ రోజు నుండి దశాబ్దాల నుండి తెలంగాణ రావాలని కోరుకుంటున్న సందర్భంలో ఎంతోమంది అమరులైనారు, కానీ పట్టు విదకుండా ఉద్యమాన్ని నడిపిస్తూ అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా అడుగులు వేసిన కారణ జన్ముడు కేసీఆర్ గారు ఒకరే. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదని ఒప్పుకొని తీరాల్సింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఒక్కొక్కటి ఎన్నుకొని పాలు చేసుకుంటుంది. మనందరికీ తెలుసు, గతంలో తెలంగాణ అని పేరు చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు రాజకీయ నాయకులు. తెలంగాణ ఎక్కడ తెలంగాణ అంటే ఎక్కడ వాళ్ళ పైన వాళ్ళు లాగేస్తారు అనే ఉద్దేశంతో తెలంగాణ అనే పేరు కూడా ఎత్తేవాళ్ళు కాదు. అలాంటి సందర్భంలో మనం అందరం చూస్తున్నాం, సినిమాలలో కూడా తెలంగాణ అంటే ఏ విలన్కో ఏ జోకర్కో వేటేసి మాట్లాడించేవాళ్ళు. కానీ ఈరోజు ఎట్లుంది పరిస్థితి? తెలంగాణ పాటలు, హీరో కూడా తెలంగాణలో మాట్లాడుతున్నాడు, హీరోయిన్ కూడా తెలంగాణలో మాట్లాడితే ఆ సినిమా హిట్, ఇంకో సమస్య ఉండదు. అలాంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారంటే తెలంగాణ భాషలో ఉన్న తెలంగాణ యాసలో ఉన్న తీయదనం కావచ్చు, లేకపోతే ఆత్మీయత కావచ్చు, గుండె లోతులో ఉండొచ్చు, మాట కావచ్చు, ఎక్కడ పోయినా ఈరోజు తెలంగాణకు గుర్తింపు అనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇదే బతుకమ్మని చూస్తున్నాం. ఇదే జిల్లలగూడలో ఇదే బతుకమ్మ ఆడితే ఎవరో ఒకరు ఇద్దరు ఆడేవాళ్ళు. ఎక్కడ ఇచ్చిపెట్టాలంటే బకెట్లో నీళ్ళు వేసుకొని బకెట్లు ఇచ్చిపెట్టేవాళ్ళు. అవునా కాదా పక్క చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఆడితే కూడా కొంతమంది ఆడేవాళ్ళు, కానీ ఈరోజు విశ్వవ్యాప్తంగా బతుకమ్మ ఆడేటట్టు చేసిందనంటే ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కుతుందా అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. బోనాలంటే ఎవరో కొంతమంది చేసుకునేవాళ్ళు,
మొక్కున్న వాళ్ళు బొనాలు చేసుకునే వాళ్ళు, ఎవరికి అచ్చవాళ్ళు పెట్టుకొని చేసుకునే వాళ్ళు, ఎవరికి వీలుంటే వాళ్ళు టెంపుల్ డెకరేట్ చేసుకునే వాళ్ళు ఉద్దేశాలు. కానీ బోనాల్ని కూడా అధికారికంగా చేయాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ ఇంతకుముందు మాట్లాడుతూ తమ్ముడు ఒక పాట పాడినాడు, ఒక చెరువు ఉంటే ఆ ప్రాంతం ఎంత బాగుపడుతుంది అని మాట్లాడుతూ పాట పాడినాడు. వాస్తవమే కదా, మనం అందరం కూడా ఊర్లో నుండి వచ్చిన వాళ్ళమే, మనందరం కూడా ఊర్లలో పరిస్థితులు చూసిన వాళ్ళమే. 2014 కింద చెరువు దగ్గర పోతే ఎట్లుండేది, ఎండిపోయి మట్టితో నిండిపోయి నీళ్లు లేకుండా తుమ్మ చెట్లు అవన్నీ మొలిచి చెరువు అనేది కూడా తెలియకుండా ఆనవాళ్ళు లేకుండా ఉండేది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం ఈ రోజు ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. కరోనా కారణంగా 2 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుండటంతో దేశం నలుమూలల నుంచి ఆస్తమా బాధితులు నాంపల్లి గ్రౌండ్ కు చేరుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది కార్యక్రమాలలో భాగంగా ఊరూర చెరువుల పండుగ దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ వెంకట నరసమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మల పండుగ నిర్వహించి ఖమ్మం నాచారం చెరువులో బతుకమ్మలను వదిలారు. చెరువు దగ్గరనే వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట నరసింహ మాట్లాడుతూ ఇలా చెరువుల పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో అక్కడ పాల్గొన్న దోమ ఎస్ఐ విశ్వజనకు సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఐ విశ్వజన్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఆడ బలవంతం చేసి అక్కడ కూడా ఏం తినలేదు. సరే అవసరమైతే మళ్ళా జర కడుపులో జర ఇక్కడ ఊరులో చెరువు పండుగలు జరుపుకుంటున్నాము. ఊరంతా వచ్చి మంచిగా సంతోషంగా ఎలాంటి కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి బాగా జరుపుకుంటున్నారు. ఇక్కడికి దోమ ఎస్ఐ సార్ కూడా వచ్చి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. ఊరూరా చెరువు పండుగ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉంది. ప్రతి విలేజ్లలో కూడా మంచిగా
విలేజర్స్ అందరూ అంటే ఈ పార్టీలకి పార్టీలు ఇట్లాంటి కులమత భేదాలు ఏమి లేకుండా అన్ని పార్టీలు కానీ వర్గాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్స్ అనేది మంచి సంతోషంగా ఆహ్లాదకరంగా చేసుకుంటా ఉన్నారు. మేము కూడా పరిశీలిస్తూ ఉన్నాము. చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా సందర్శించుకుంటా ఈ గ్రామాన్ని కూడా ఖమ్మంనాచారం విలేజ్ కూడా రావడం జరిగింది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ ఒక పండుగ వాతావరణం వస్తే ఏ రకంగా అయితే ఆనందంగా జరుపుకుంటారో ఆనందకరమైన ఆహ్లాదం మళ్ళీ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందరూ ఇదే రకంగా సామరస్యంతో ఎల్లవేళలా ఇట్లా సంతోషంగా ఏ పండుగ అయినా కానీ ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ఇది ఎల్లవేళలా మా పోలీసు నుండి అయితే ఎప్పటికీ ప్రజలందరికీ సహకారం అందుతూ ఉంటుంది. ప్రజలు కూడా ఎల్లవేళలా ఇదే రకంగా మాకు కూడా సహకరిస్తారని అన్ని కార్యక్రమాలు కావచ్చు ఉత్సవాలు కావచ్చు ఇదే రకంగా సంతోషంగా అధికారాలతో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరిస్తూ ఇదే రకంగా పండుగ వాతావరణము ఎల్లవేళలో జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత 9 సంవత్సరాలలో బీసీ రుణాల కోసం 900,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు కేవలం 40,000 మందికి మాత్రమే 50,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రుణాలిచ్చి చేతులు దులుపుకుందని, రేపు మళ్లీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరో దగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందని, దీని రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ గమనిస్తున్నారని జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 57% జనాభా కలిగినటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద రేపు 9వ తారీఖు నాడు సీఎం కేసీఆర్ గారు బీసీలకు 100,000 రూపాయలు లోన్స్ ఇస్తారని చెప్పేసి మంచిర్యాలలో సమావేశం ఏర్పాటుకు ముందు మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం లోన్లు ఇచ్చిన పాపాలు పోలేదు. దానికి తోడు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 112 బీసీ కులాలు ఉంటే కేవలం 14-15 కులాలకు మాత్రమే ఈ లోన్స్ వర్తింపజేస్తాయని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సరే, మేము 112 కులాలకు ఎందుకు ఇస్తలేరనేతో పాటు 15 కులాలకు సంబంధించినటువంటి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారని మేము అడగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీకి కూడా లోన్లు తక్షణమే వర్తింపజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి తోడు ఎన్నికలు ఎంత దగ్గరికి సమీపిస్తున్నాయో అంతే తొందరగా కేవలం 15 రోజుల కాల వ్యవధిలో అప్లై చేసుకోవాలి. కుల ధృవీకరణ పత్రంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం కూడా కావాలి. కుల ధృవీకరణ పత్రం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 4 రోజులు తిరిగినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆదాయ ధృవీకరణ పత్రానికి 10 రోజులు ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే బీసీల్లో అనైక్యతకు చోటునివ్వడం కోసం మాత్రమే బీసీలకు 100,000 రూపాయలు రుణం ఇస్తున్నారని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. నిన్న ఒక ప్రధాన పత్రికలో ఇక్కడ చూసినట్టయితే 9 ఏళ్లలో బీసీలకు వేసినటువంటి ఖర్చు 2,139 కోట్లు. 2017 నుంచి 2019 వరకు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కేవలం 231 కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు ఇచ్చింది. అది ఓను 2017 నుంచి 2019 వరకు 1,300 కోట్ల రూపాయలు ఇస్తే 1 రూపాయి కూడా ఖర్చు చేసింది పోలేదు. అవి రెండు ఓను ఈరోజు మాత్రం మళ్ళీ బీసీలకు 100,000 రూపాయల పేరుతో ఇచ్చిన డబ్బులను ఖర్చు చేయనటువంటి దరిద్ర పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ ఊరేటి లక్ష్మణ్ పూరిగుడిస ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు మొత్తం కూడా నష్టపోయి అన్నమో రామచంద్ర అని ఉన్న నేపథ్యంలో ఉడతాభక్తి సహాయంగా 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఇటువంటి నిరుపేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని, ఇంకెవరైనా పెద్ద మనసుతో సహాయం చేసేవారు కూడా స్పందించి ఈ కుటుంబానికి సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ తో పాటు ఎస్టీ కుల పెద్ద మనిషి బోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమన్ కుమార్, ఉప్పుల వెంకటేష్ శెట్టి, మల్లేష్, పల్లి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదో ఒక చిన్న నిప్పురావ చెలరేగి ప్రమాదవశాత్తు వాళ్ళు ఉంటున్నటువంటి గుడిసె కూడా పూర్తిగా కాలిపోవడంతో ఇవాళ కుటుంబం మొత్తం కూడా రోడ్డున ఉన్నటువంటి పరిస్థితి వారికి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. 4 చిన్నపిల్లలు ఉన్నారు. మరి స్థానిక తహసీల్దార్ గారు స్పందించినట్టుగా ఆ తల్లి చెప్తా ఉన్నది.
మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నగర్ ఆదేశాలతోటి ఒక 50 కేజీల బియ్యంతో పాటు ఒక వారం రోజులక ఉడతా భక్తి సాయంగా పెద్దగా సాయం చేయకపోయినా ఉడతా భక్తి సాయంగా నిత్యవసర సర్కులు వారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే తహసీల్దార్ గారు సర్వే చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వీకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నిజమైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు కాబట్టి ఎస్టీ కుటుంబానికి సంబంధించిన నిరుపేద కుటుంబానికి సంబంధించి కాయకష్టం చేసుకున్నటువంటి ఊరేటి లక్ష్మణ్ గారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసి మరి రోజు కూలికి పోయేటువంటి తల్లికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ అదే విధంగా చేతులు జోడించి మేము కోరేది స్వచ్ఛంద సంఘాలు గాని ఇంకెవరైనా ఉంటే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో మరి జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతా ఉన్నాయి కాబట్టి స్వచ్ఛంద సంఘాల నాయకులు కానీ వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా స్పందించి వారికి పుస్తకాలే కానీ ఆర్థిక రూపేణ కానీ తర్వాత నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ ఏదో ఒక రకంగా సహాయం చేసి ఆ కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన చేతులు జోడించి కోరుతా ఉన్నాం రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా కాలనీలో నివాసముంటున్న అన్నేడి అలియాస్ లక్కాకుల లచ్చిరెడ్డి అతని భార్య అన్నేడి అలియాస్ లక్కాకుల మల్లంకు బుధవారం రాత్రి గొడ్డలతో నరికి హత్య చేసినట్లు మందమరి సిఐ మహేందర్ రెడ్డి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాత్రి అందాజా 9 గంటల ప్రాంతంలో గంగానగర్ కాలనీ రామకృష్ణపూర్లో అన్నేడి మల్లవ్వ అనే ఒక దాదాపు 65 సంవత్సరాల వయసు గల స్త్రీని అతని భర్త అన్నేడి లచ్చిరెడ్డి అతని వయసు దాదాపు 70 సంవత్సరాలు ఉంటారు అతను తాగి వచ్చి ఇంట్లో ఆమె గొడవపడి ఆమె చెప్పిన మాట వినడం లేదు అదేవిధంగా తరచుగా గొడవపడుతుంది మరియు ఆమె పేరు మీద ఉన్న 7.5 ఎకరాల భూమిని అమ్మమని చెప్పిన అమ్మట్లేదు అదేవిధంగా అతని యొక్క పెన్షన్ డబ్బులను కూడా ఆమె దగ్గర ఉంచుకొని తరచుగా అవసరాలకు అడిగినప్పుడల్లా ఆమె గొడవ పెడుతున్నది డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి అతను ఇంట్లో ఉన్న గొడ్డలతో ఆమె పైన దాడి చేయడం జరిగింది ఆమె పైన దాడి చేసిన తర్వాత అదే సమయంలో ఇంట్లో ఉన్న మల్లవ్వ కోడలు మరియు అతని మనుమలు చుట్టుపక్కల వాళ్ళ సాయంతో ఒక ఆటోలో రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ తరలించగలిగింది రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఆమె కండిషన్ సీరియస్గా ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాల ప్రిఫర్ చేయడం జరిగింది ఆమెను 108 అంబులెన్స్ రామకృష్ణపూర్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిర్యాలకు తరలించిన తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమెను అంబులాటేడ్గా అప్పటికే చనిపోయిందని నిర్ధారించడం జరిగింది ఈ కేసులో మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎస్ఐ బొక్క ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభాకర్ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా నకరికల్. మృతుడికి భార్య 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. తండ్రి బొక్క సాగర్ రెడ్డి. ఇతను రైస్ మిల్ డ్రైవర్ గా పనిచేస్తూ 2 కొడుకులను చదివిస్తూ ఈ ఇద్దరిని ఎస్ఐగా చేశాడు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరణం వినగానే తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. బొక్క సాగర్ రెడ్డి తల్లి రమాదేవి. మృతుడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అన్న దయాకర్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. దుండిగల్లో ప్రభాకర్ రెడ్డి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో 20 రోజుల క్రితం బైక్ పై వెళుతూ గాయపడి కాలు ఫ్రాక్చర్ కావడంతో దుండిగల్లో అద్దెకు ఉంటున్న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతి చెందారు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి. మరణం తెలియగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కంఠశోకంగా మునిగిపోయారు. గతంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి 2 సార్లు కరోనా సోకింది. ధైర్యంగా విధులు నిర్వహించసాగాడు.
Rebulletin updates.